పాత బకాయిలు చెల్లించలేదని అంగన్వాడీ స్కూల్కి తాళం వేసిన భవన కాంట్రాక్టర్. 2 గంటల అనంతరం సీడీపీఓ జోక్యంతో తెరుచుకున్న పాఠశాల. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని నల్లగుంట్ల గ్రామంలోని 1వ అంగన్వాడీ కేంద్రానికి ఈ ఉదయం 7 గంటల సమయంలో కాంట్రాక్టులు సొంత తాళం వేసుకుని వెళ్లిపోయారు. 2018 సంవత్సరంలో ఈ అంగన్వాడీ భవనం నిర్మించగా దీనికి సంబంధించిన పాత బిల్లులు 2.5 లక్షల రూపాయలు ఇంకా రాకపోవడంతో నిరసన తెలియజేస్తూ కాంట్రాక్టర్ తాళం వేసుకున్నట్టు అంగన్వాడీ టీచర్ అరుణ తెలిపారు. 9 గంటలకు అంగన్వాడీ కేంద్రానికి చేరుకున్న అంగన్వాడీ టీచర్ అరుణ అంగన్వాడీ ఆయా ధనలక్ష్మి తాము వేసిన తాళంపైన కాంట్రాక్టర్ మరో తాళం వేసి ఉండడం గిద్దలూరుకు వెళ్లిపోవడంతో దాదాపు 2 గంటల పాటు పిల్లలు అంగన్వాడీ సిబ్బంది బయట ఉండాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న సీడీపీఓ లక్ష్మీదేవి కాంట్రాక్టర్తో ఫోన్ ద్వారా మాట్లాడి వారం రోజుల సమయం కోరగా కాంట్రాక్టర్ తిరిగి పాఠశాలకు తాళం పంపడంతో 2 గంటల ఆలస్యంగా పాఠశాల తెరుచుకుంది. నా పేరు అరుణ, నల్లగుంట్ల 1 సెంటర్కు అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. ఫోన్ నెంబర్ 102. పోయిన కాంట్రాక్టర్కు అమౌంట్ పడలేదని మేము 8:30కి వచ్చేసరికే డోర్ లాక్ చేసింది సార్. ఇప్పుడు మేడం వాళ్ళతో మాట్లాడి పరిష్కారం చేసిండ్రని ఇప్పుడు తాళం తెచ్చుకొని తీసి ఇస్తామన్నారు సార్. తీసి చేస్తాం పిల్లలందరికీ.